సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. డొనాల్డ్ ట్రంప్ మరి వైట్ హౌస్కి తిరిగి రావటం, స్ట్రిక్ట్ ఇమిగ్రేషన్ ఉన్నప్పటికీ టాలెంట్స్ ఉన్న ఇండియన్ స్టూడెంట్స్కి సోర్స్ ఎలా ఉంటుంది, మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ డైరెక్టర్ వేణుగోపాల్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మరి ట్రంప్ తిరిగి వైట్ హౌస్కి వచ్చేసారు, మన ఇండియన్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది అక్కడ ఇప్పుడు? సో రకరకాలైనటువంటి పర్సెప్షన్స్ ఉన్నాయి మేడం. ఇందులో కొన్ని స్టాటిస్టిక్స్ మనం తీసుకున్నప్పుడు, మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 69% మంది ఎవరైతే విదేశాలకు వెళ్ళదలుచుకున్నటువంటి డెస్టినేషన్లో మనం తీసుకున్నప్పుడు 100 మంది విద్యార్థులు తెలుగు రాష్ట్రాల నుంచి బయటకు వెళ్ళారన్నట్టయితే 69% మంది విద్యార్థులు అమెరికానే వీళ్ళందరికీ కూడా హాట్ డెస్టినేషన్గా కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉందన్నమాట. లాస్ట్ 15 ఇయర్స్గా మనం తీసుకున్నప్పుడు రెండే విషయాలు మన తెలుగు తల్లిదండ్రుల్లో కానీ పిల్లల్లో కానీ ఉంటుంది. సిఎస్సి చదవాలి, అమెరికాకు పోవాలి, ఎంఎస్ చేయాలి, అమెరికాలో సెటిల్ అవ్వాలి. సో ఇది తప్ప మరో ఆలోచన లేదు. అలా సెటిల్ అయిన వారికి మాత్రమే పిల్లల్ని ఇస్తారు, మిగిలిన వాళ్ళకి పెళ్ళి కూడా అయ్యే అవకాశం లేదనేది మన యొక్క బ్రెయిన్లో అది ఇంప్లాంట్ అయిపోయినటువంటి విషయం. జనరల్గా ఏంటంటే అమెరికా ఈ కారణం వల్ల అమెరికాలో తుమ్మినా తగ్గినా మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనేది తెలుగు రాష్ట్రాల మీద ఉంటుంది. అలాంటిది రెండోసారి డొనాల్డ్ ట్రంప్ దిగ్విజయమైనటువంటి విజయాన్ని పొంది వైట్ హౌస్ని మళ్ళీ రేపు జనవరిలో ఆయన పదవిలోకి రాబోతున్నాడు, అధ్యక్ష పదవిలోకి. దీనివల్ల మన విద్యార్థుల మీద ఎటువంటి ఇంపాక్ట్ వస్తుందని చెప్పేసి తల్లిదండ్రులు, అదేవిధంగా అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు, అక్కడికి ఎవరైతే పంపించదలుచుకున్నారో 2025 ఇంటేక్ అడ్మిషన్స్ కోసం ఎవరైతే ఎంఎస్ చదివి పంపించదలుచుకున్నారో వీళ్ళందరూ కూడా చాలా టెన్షన్తో లేకపోతే ఆతృతతో ఎదురు చూసుకున్నటువంటి సందర్భం అనమాట. సో దీంట్లో కొన్ని స్టాటిస్టిక్స్ కానీ మనం తీసుకున్నప్పుడు మేడం, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే 4 సంవత్సరాలు నడిచిందో, ఒక్క గతంలో జరిగినటువంటి కొన్ని చిన్న లెక్కలు మీకు చెప్పవలసింది అనమాట. 4 సంవత్సరాలు గత బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే జనవరితో ముగుస్తుందో, ఈ అడ్మినిస్ట్రేషన్ టైంలో భారతదేశం నుంచి రమారమిగా 950,000 మంది విద్యార్థులు మైగ్రేట్ అయి అక్కడ చదువు కోసం వెళ్ళడం అనేది జరిగిందనమాట. రకరకాల కారణాల వల్ల, అంటే పోస్ట్ కోవిడ్ సినారియోస్ వల్ల అనుకోండి, అదేవిధంగా ఉక్రెయిన్ రష్యా వార్ వల్ల అనుకోండి, అదేవిధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా వార్ వల్ల అనుకోండి, లేకపోతే మన ఈ యొక్క ఈ యుద్ధాల వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది బాగా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎంత తగ్గిపోయింది అంటే ఈ వెళ్ళినటువంటి 950,000 మంది భారతీయ విద్యార్థుల్లో కేవలం 10% మంది మాత్రమే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అనేవి దొరకడం జరిగింది. రిమైనింగ్ అందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎంఎస్కి వెళ్ళదలుచుకున్నట్లయితే మినిమం 30 లక్షల నుంచి 45 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నమాట. సో ఈ 45 లక్షలు వాళ్ళందరూ కూడా, అంటే 80% ఎవరైతే ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్తారో వాళ్ళందరూ కూడా లోన్స్ తీసుకుని వెళ్తారు. ఎందుకంటే చాలా బ్యాంక్స్, అంటే అమెరికా అంటేనే ఫస్ట్ లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళందరూ కూడా లోన్స్ తీసుకొని అక్కడికి వెళ్ళినందువల్ల ఆ లోన్ రీపేమెంట్ షెడ్యూల్ అనేది స్టార్ట్ అయిపోయింది. అక్కడేమో మరోవైపున ఉద్యోగాలు లేవు. ఈ పరిస్థితుల్లో ఆడ్ జాబ్స్, అంటే పెట్రోల్ బంకుల్లోనో లేకపోతే సూపర్ మార్కెట్లోనో ఇటువంటిది ఇక్కడ పనిచేసుకుంటూ కాలాన్ని వెళదీస్తూ ఉన్నారు. ఎవరికైతే ఆ టైం అయిపోయిందో, మళ్ళీ రెండోసారి డిగ్రీలో జాయిన్ అవ్వడం లేకపోతే రెండోసారి ఎంఎస్లో జాయిన్ అయ్యి ఆ రకమైనటువంటి పరిస్థితి యాజ్ ఆన్ టుడే ఉంది. ఇప్పుడు పుండి మీద కారం జరిగినట్టుగా ట్రంప్ రాక అనేది ఒక రకంగా విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తుంది. ఎందుకంటే ట్రంప్ 1.0, అంటే ఏదైతే మొదటిసారి ఆయన అధికారంలోకి వచ్చాడో అప్పుడు ఈ ఇమ్మిగ్రెంట్స్ అందరిని కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులు గురి చేయడం జరిగిందనమాట. సో ఆయన యొక్క క్యాంపెయిన్లో కూడా అమెరికా ఫస్ట్, ఇమ్మిగ్రెంట్స్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, అదేవిధంగా వలసల విధానం ఏదైతే ఉందో, వాళ్ళకి మెక్సికోకి సంబంధించి వాళ్ళకి బార్డర్ ఉంటుంది మేడం, అక్కడి నుంచి వచ్చేటువంటి వాళ్ళని కానీ వీళ్ళందరినీ కూడా కట్టడి చేసి అమెరికాలో ఏదైతే గాడి తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థని నేను పునరుజ్జీవం చేస్తాననేటువంటి ట్రంప్ చెప్పినటువంటి ఎలక్షన్ యొక్క వాగ్దానం అనమాట. అందువల్ల జనరల్గా ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో మేడం, మామూలుగా వైట్స్ మాత్రమే వీళ్ళకి ఎప్పుడు కూడా రిపబ్లికన్స్ వైపు ఉంటారు. ఇమ్మిగ్రెంట్స్, అదేవిధంగా ఎవరైతే బ్లాక్స్ ఉంటారో లేకపోతే ఆఫ్రికన్స్ ఉంటారో లేకపోతే ఇండియన్స్ ఉంటారో సహజంగా ప్రో డెమోక్రటిక్ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరైతే ట్రంప్ ఏం చెప్తున్నారంటే అక్కడ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు పెంచడంలో భాగంగా నేను అమెరికా ఫస్ట్ అనేటువంటి పాలసీని తీసుకొని వస్తాను, తద్వారా మీ అందరికి కూడా బాగుంటుందని చెప్పడం మీదట ఈ ఆఖరికి మన అమెరికన్స్లో, అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్స్ కూడా ఈసారి ఫస్ట్ టైం రిపబ్లికన్స్కి ఎక్కువ ఓటింగ్స్ వేయడం అనేది జరగడం జరిగింది.
సో దీనివల్ల ఇప్పుడు వెళ్ళేటువంటి విద్యార్థులకి ఎటువంటి అవకాశాలు ఉంటాయి అనేది రెండు ముక్కల్లో నేను చెప్తాను మేడం. ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికా. అందులో 4,500 యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం. అదేవిధంగా 8,000 కాలేజెస్ ఉన్నాయి అనమాట, హైయర్ ఎడ్యుకేషన్ కాలేజెస్. అంటే ఇంత పెద్ద వ్యవస్థ ఇంకెక్కడా లేదు. ఈవెన్ 150 కోట్లు ఉన్నటువంటి భారతదేశంలో కూడా ఇన్ని మనకు ఉండేది 400 యూనివర్సిటీసే, కానీ అక్కడ 4,500 యూనివర్సిటీస్ ఉన్నాయి. భారతదేశం నుంచి, పర్టికులర్గా చైనా నుంచి, లేకపోతే ఏషియన్ కంట్రీస్ నుంచి పిల్లలు వెళ్ళి నిండితే తప్ప జనరల్గా వాళ్ళకి సీట్లు నిండవు. కాబట్టి ఇక్కడి నుంచి 2025లో ఎవరైతే వెళ్ళదలుచుకున్నారో వాళ్ళ వీసా విషయంలో ఎటువంటి ఇబ్బంది జరిగే అవకాశం లేదు మేడం, ఇది క్లియర్. ఓకే, కాబట్టి వీళ్ళు నిర్భయంగా, అందరికి కూడా వీసా రిజెక్షన్ రేట్ ఏదైతే ఉందో ఒకరొక టైంలో, ట్రంప్ టైంలో 21% అయింది, కానీ ఆయన ఇప్పుడు సవరించుకుంటాడు. ఎందుకంటే ట్రంప్ తనకు తానుగా ఒక రియల్ ఎస్టేట్ మ్యాన్, ఒక బిజినెస్ మ్యాన్. ఆయనకు అనేక రకాలైనటువంటి హోటల్స్ బిజినెస్ ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఇండస్ట్రియలిస్టులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయి. అందువల్ల వ్యాపారాలని దెబ్బతీసే విధంగా, వ్యాపారం అంటే అక్కడ ఇప్పుడు మనకి ఇండియాలో ఏంటంటే విద్య అనేది వ్యాపారం కాదనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది, కానీ అమెరికాలో ఎవరైతే యూనివర్సిటీ రన్ చేసుకుంటారో వాళ్ళు కమర్షియల్గా లాభం కోసమే రన్ చేస్తారు. సో అవి కూడా వ్యాపార సంస్థలే కాబట్టి ఈ ఇండియన్స్ ఏదైతే మనకి సంవత్సరానికి 2.5 లక్షల మంది వెళ్తారో, లేకపోతే చైనా నుంచి ఒక 2-3 లక్షల మంది వెళ్తారో, వీళ్ళకి ఎటువంటి వీసా ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశం లేదు. కాబట్టి ట్రంప్ తీసుకొచ్చినటువంటి కొన్ని మాటలని మనం నమ్మలేమన్నట్టు, ఎందుకంటే ఆయన కొంచెం చంచలమైన మనిషి. మనకి ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం కొన్ని జుమ్లా అంటాడు, మన మోడీ మాటలు, మోడీ అమిత్ షా చెప్పేటప్పుడు జుమ్లా అండి, అది ఏదో ఎలక్షన్ అప్పుడు అట్లా చెప్పే ఉంటారు. ఇట్లాంటి జుమ్లా మాటలుగా మనం ఏమనుకోవచ్చు అంటే, మీకు వచ్చిన వాళ్ళందరికీ గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తామని చెప్పేసి అని అన్నాడు అనమాట. అది చేస్తాడా లేదా అనేది ఆయన యొక్క పరిస్థితి, ఆరో సిచ్యువేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. జనవరిలో ఆయన ఆఫీసు సీట్ తీసుకున్న తర్వాత మేబీ కొన్ని చిన్న చిన్న విషయాల్లో మార్పులు ఉండొచ్చు, కానీ బట్ ఇండియన్ స్టూడెంట్స్కి అయితే క్లియర్గా వీసా విషయంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది జరిగే అవకాశం లేదు. యాజ్ ఆన్ టుడే మనకు తీసుకున్నప్పుడు అమెరికా ఆర్థిక మాంద్యానికి అడుగు దూరంలో ఉందన్నమాట. సో ఈయన చేసినటువంటి ఎలక్షన్ వాగ్దానాలలో ముఖ్యమైనది ఏంటంటే, రివైవల్ ఆఫ్ ఎకానమీని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఎకానమీని కానీ బూస్ట్ చేసినట్లయితే మన పిల్లలకి మేలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి 9.5 లక్షల మందిలో కేవలం 10,000 మంది మాత్రమే జాబ్స్లో ఉన్నారు, మిగిలిన 8,50,000 మంది ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. ఎకానమీ రికవర్ కానీ అన్నట్లయితే వాళ్ళలో చాలామందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనకి ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఏంటంటే, ట్రంప్ విషయంలో ఆయనకి చైనా అంటే అసలు పడదు, తద్వారా కాంట్రాక్టులు మనకు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది తప్ప ఇండియా విద్యార్థుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం లేదు. కాకపోతే H1B విషయంలో మాత్రం అంతకుముందు 3 ఏళ్ళు ఉన్నటువంటి టైం పీరియడ్ నేను 1 ఇయర్ చేస్తారు జర అంటే గెలుతూ ఉంటాడు అనమాట, అంటే ఎప్పుడు అటెన్షన్లో ఉండాలనేటువంటి ఒక భావన ఉంటుంది తప్ప విద్యార్థుల పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ట్రంప్ వల్ల ఎటువంటి నష్టం జరిగే అవకాశం లేదు మేడం. స్టూడెంట్ వీసా కూడా ఏమన్నా స్ట్రిక్ట్ చేస్తారు? లేదు మేడం, స్టూడెంట్ వీసా స్ట్రిక్ట్ చేయడు. ఎందుకంటే ఆయన నినాదం ఏంటి మేడం, అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదం. నువ్వు ఇక్కడి నుంచి పోయేటప్పుడు 40 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని అక్కడికి వెళ్తున్నావు, అక్కడి నుంచి పోయిన తర్వాత నువ్వు మళ్ళీ పార్ట్ టైం చేసుకునేటప్పుడు నిన్ను హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు తీసుకుని లోపల వేస్తారు. ఎందుకంటే యాక్చువల్గా ఒక స్టూడెంట్ ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళినప్పుడు వాళ్ళు క్యాంపస్ లోపల పనిచేయాలనేటువంటి ఒక నిబంధన ఉంటుంది, కానీ అన్అఫీషియల్గా మన వాళ్ళు అన్ని దగ్గర పనిచేస్తూ ఉంటారు. ఆ విషయంలో స్ట్రిక్ట్ చేసింది అనుకోండి, వీడు పార్ట్ టైం ముందు దొరక్క అందరూ కూడా మళ్ళీ ఇంటికాడ నుంచి నెలకు ఒక 60,000 రూపాయలు 70,000 రూపాయలు డబ్బులు పంపించే పరిస్థితి వస్తుంది తప్ప వీసాల విషయంలో పెద్దగా స్ట్రిక్ట్నెస్ అనేది ఉండదు. ఆయన ఇంకొక మాట కూడా ఏమంటున్నాడంటే, మా దగ్గరకు ఉన్నటువంటి టాలెంట్ బయటకు పోయి మళ్ళీ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, కాబట్టి వాళ్ళకి నేను ఇక్కడే గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తాను. అది జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ బట్ వీసాల విషయంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదు మేడం. థ్యాంక్ యూ సార్. నమస్తే.